భీమా ఎలా అనిపించింది అన్న మూవీ? అన్న గోపిచంద్ గోలీమార్ తర్వాత పోలీస్ క్యారెక్టర్లో భీమా, భీమా దట్టు గోపిచంద్ మించిపోయాడన్న దానికి. అంటే గోలీమార్లో చూసిన గోపిచంద్కి ఇక్కడ చూసిన గోపిచంద్కి ఫుల్ వేరియేషన్, డిఫరెన్స్ అంతే. అసలు ఆ పర్సనాలిటీ ఏంది, అసలు ఆ రగుళ్ళకి ఏంది. నిజంగా ఇలాంటి సినిమాలు చేస్తే గోపిచంద్ అన్న లైఫ్ వెనక్కి తిరిగి చూసుకోకలేదు, ఇది కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు ప్రీవియస్గా రెండు మూడు మూవీస్ పాపం ఆయన ఫ్లాప్ అయితే వస్తున్నాయి, కానీ ఈ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ ఇటు కొట్టాడు. సలారెడ్లో కంబ్యాక్ ఇచ్చిందో అలా భీమా ఇచ్చినట్ట గోపిచంద్. ఇది నిజంగా గోపిచంద్ అన్నకి ఇది కంబ్యాక్ మూవీ 100%. ఇలాంటి సబ్జెక్టులు ఇలాంటి డైరెక్టర్లతో సినిమా తీసుకుంటూ పోతే అసలు ప్రభాస్ రేంజ్కి వెళ్ళిపోతారు. ఆయన ఉన్న కట్అవుట్కి, ఆయన ఉన్న పర్సనాలిటీకి ప్రభాస్ రేంజ్లో ఉండాల్సిన హీరో, కానీ అతను చేసే చిన్న చిన్న తీసుకున్న స్టోరీలు బట్టి అలా అయింది. కానీ ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఎద్దు ఫైట్ ఎలా అనిపించింది అన్న? అన్న నిజంగా ఎద్దు ఫైట్లు అయితే మాత్రం అస్సలు మామూలుగా లేదన్న. ఆ ఫైట్ అయితే మాత్రం గూస్ బంప్స్ వచ్చినాయి అంతే. థియేటర్లోకి వచ్చినప్పుడు ఆ ఫైట్ చూస్తుంటే గూస్ బంప్స్ అంతే, మామూలు లేదు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అన్న నిజంగా. అదేనా రెండు క్యారెక్టర్లు కూడా అంటే డబుల్ వేరియేషన్లో కూడా చాలా బాగా చూపించారు, చాలా అంటే చాలా. అసలు ఆ రగుళ్ళకి అయితే అతని లుక్ అయితే మాత్రం నాకు మస్తు నచ్చింది అన్న నిజంగా. హ్యాట్స్ ఆఫ్ అంతే, నాకు చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ లో బాహుబలి రేంజ్ లో శివుని గురించి ఉందంట. అవునన్నా అవును, లాస్ట్ క్లైమాక్స్ సీనే ఆ ఎద్దు ఫైట్ సీను. ఈ లాస్ట్ క్లైమాక్స్ అయితే మనం రివీల్ చేయకూడదు. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాలి కాబట్టి థియేటర్కి రండి, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మాస్ లుక్లో మంచి యాక్షన్ మూవీలాగా చాలా అంటే చాలా బాగుంది. గోలీమార్ మించిపోయింది అంతే. శివరాత్రికి పర్ఫెక్ట్ శివుడు మూవీ అంటారు. కరెక్ట్ అన్న, ఇది శివరాత్రి కోసం, శివరాత్రికి అందుకే రిలీజ్ చేస్తున్నారు. ఇది టెంపుల్కి సంబంధించి ఉన్నది కాబట్టి కాన్సెప్ట్ ఆ రోజు రిలీజ్ చేస్తున్నారు. హిట్ కొట్టారు అంతే.